రాత్రిపూట ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ మాయం చేసే ముగ్గురు దొంగలను కోవూరు పోలీసులు అరెస్టు చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. కోవూరు పోలీస్ స్టేషన్ లో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాత్రిపూట ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిళ్లు మాయమవుతున్నాయన్నారు. దీనిపై వారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు గస్తీ నిర్వహించామన్నారు. కోవూరుకి చెందిన గండం శెట్టి రవీంద్ర, షేక్ కరిముల్లా, కడింబుడి నాగరాజు అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం వచ్చిందన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ సైకిల్ దొంగలుగా గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కోవూరు సీఐ సుధాకర్ రెడ్డిని ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వారి సిబ్బందికి ఎస్పీ ఇచ్చిన రివార్డులను డీఎస్పీ అందజేశారు. కోవూరు సిఐ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా కోవూరుకు చెందిన బైక్స్, అలానే నెల్లూరు రూరల్లో పిఎస్కి సంబంధించిన బైక్స్, అలానే ఉచ్చి, ముత్తుకూరు, నెల్లూరు టౌను, కాళహస్తి, అలానే తిరుపతి జిల్లాకి సంబంధించి మొత్తం నెల్లూరు జిల్లాకి సంబంధించి 11 బళ్ళు, అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక 4 బళ్ళు, మొత్తం 15 బళ్ళని మా కోవూరు సిఐ గారి ఆధ్వర్యంలో ఉన్న టీము, సిసిఎస్ టీమ్ ప్లస్ ఓఆర్ఎస్సీ గారి టీము, వీటిని గురించి ఇన్ఫర్మేషన్ ఈరోజు కోవూరుకు చెందిన ముగ్గురు ముదాయిలు, కందంశెట్టి రవీంద్ర, షేక్ కరిముల్లా, కడింబుడి నాగరాజు, ఈ ముగ్గురిని అదుపులో తీసుకుని ఇంటాగేట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి వీరి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని 15 బళ్ళు, వీళ్ళు తప్పు చేసిన వేరియస్ ప్లేసెస్లోని 15 బళ్ళు, అవి స్కూటీసు, అలానే స్వాధీనపరచుకొని ఈ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేయడానికి రెడీ చేయడానికి అయి ఉన్నారు. తర్వాత ఈ 3 బళ్ళు, ముగ్గురు అఫెండర్స్ కలిసి టోటల్ 15 వెహికల్స్ని స్వాధీనపరచుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కన్ఫెషన్ బేస్ చేసుకుని ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఈ 2-వీలర్ అఫెన్సెస్ మెయిన్ ఇళ్ల ముందు పెట్టి ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా కొంత కావచ్చు, కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అలసత్వం కావచ్చు, వీటి వల్ల అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, 2-వీలర్ అఫెన్సెస్ జరగకుండా ఉండాలంటే ఇంటి యజమానులు లోపల పెట్టుకొని దానికి ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఎంతో కష్టంతో మా కోవూరు సిఐ గారు, ఎస్ఐ గారు అధ్యక్షంలో ఉన్న క్రైమ్ పార్టీ ఈ 15 బళ్ళని స్వాధీనపరచుకోవడం ద్వారా ఈరోజు మా ఎస్పీ గారు వారందరినీ అభినందనలు తెలియజేయడం జరిగింది. వీరందరికీ రివార్డును ప్రకటించడం జరిగింది. మంచి ఎఫర్ట్స్ చేసినందుకు ఎస్పీ గారు, వీరి మా కోవూరు సిఐ గారు, అలానే కోవూరు ఎస్ఐ గారు, క్రైమ్ పార్టీని అభినందిస్తూ రివార్డు ప్రకటించడం జరిగింది. వీళ్ళ ఈ ముగ్గురు ముద్దాయిల్ని ఈరోజు మ్యాజిస్ట్రేట్ ద్వారా హాజరుపెట్టి రేపు మార్నింగ్ కల్లా రిమాండ్ చేయడం జరుగుతుంది. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07 పర్సెంటైల్స్ తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.